హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అండి శివరాత్రి సందర్భంగా ఈరోజైతే చాలామంది ఉపవాసం అయితే ఉంటారు సో ఏమైతే తినకూడదు కాకపోతే చాలామంది అయితే ఏం తినకుండా నీరసంతో అలాగే ఉండలేరు కదండి వచ్చి అంతా అయితే ఉపవాసం ఉండి రాత్రి జాగరణ ఉంటారు జాగరణలో కూడా చాలామంది టైంపాస్ అవ్వదు కదండి అలాంటి వారి కోసం ఇది ఒక శివరాత్రి స్పెషల్ వంటకం అనమాట ఇదైతే మా అత్త చెప్పింది ముందు కాలం అంతా ఇలాగే చేసి రాత్రి అంతా మేల్కొని రకరకాల ఆటలు ఆడుకుంటూ ఇలాంటి వంటకాలు చేసి పెట్టుకొని ఇవి తినుకుంటూ నైట్ అంతా వాళ్ళు జాగరణ అయితే ఉండేవాళ్ళంట ఇప్పుడైతే మనం అది ఎలా తయారు చేయాలో చూద్దాము వీటికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి పల్లీలు సాయిపప్పు బెల్లము అండ్ బొరుగులండి ఫస్ట్ అయితే పల్లీలు మనం బాగా వేయించుకోవాలండి వేయించుకొని వాటిని చల్లార్చుకున్న తర్వాత వాటిని అయితే దెబ్బలు దెబ్బలుగా చేసుకోవాలి మేమైతే ఇంట్లో ఇట్లా సేర్తో దాన్ని దెబ్బలు దెబ్బలుగా అయితే చేసేస్తాము అవన్నీ దెబ్బలుగా అయితే చేసుకోవాలి తర్వాత అయితే బెల్లం తీసుకునేసి ఇలాగ పలుకులు పలుకులుగా చేసి పక్కనైతే పెట్టుకోవాలి ఇదైతే మనం పాకం చేసుకోవాలండి అది కూడా లేత పాకం అయితే సరిపోతుంది ఈ బెల్లం అయితే చాలా మెత్తగా నాకైతే ఏదో మిఠాయి గుర్తొస్తుందనమాట బలం ఉండింది చూడ్డానికి కొంచెం నల్ల బెల్లం అయినా కూడా బాగుంటుందండి ఇదైతే చక్కెర బెల్లము దీంట్లో అయితే మనం కొంచెం వాటర్ వేసేసి అంటే ఈ బెల్లం అంతా కొంచెం కలవాలన్నమాట అంతవరకే ఎక్కువ అయితే నీళ్ళు అయితే వేయకూడదు కొంచెం వాటర్ వేసేసి దాన్నైతే మనం స్టవ్ మీద పెట్టేసి పాకం కోసం అయితే పెట్టేసుకోవాలి అంతలోపల మనము ఇవి అన్నీ దెబ్బలు చేసాం కదండి దాంట్లో నుంచి పొట్టంతా వేరు చేసుకోవాలి వేరు చేసుకొని ఇవన్నీ మనం పెట్టుకోవాలి మనకు బెల్లం పాకం అయితే రెడీ అవుతూ ఉంటుంది అంతలోపల మనమైతే ఈ బరుగులు అన్ని తీసుకునేసి దానికి బొరుగులైతే ఎక్కువ క్వాంటిటీలో ఉండాలండి బొరుగులన్నీ ఒక పెద్ద డీస్లోకి వేసుకొని లేకపోతే ఒక పెద్ద గిన్నెలోకైనా వేసుకొని దాంట్లోకి సాయిపప్పు బొరుగులు రెండు సేర్లు అయితే సాయిపప్పు ఒక ఒక సేరు అలాంటి క్వాంటిటీలో వేసుకోవాలి దాంట్లోనే మనకి ఇవి పల్లీలు వేచిన్న పల్లీలు పొలకలు ఉన్నాయి కదండి అవి కూడా వేసేసి అవన్నీ కలిపి వేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు అయితే బెల్లం పాకం అయితే వస్తుందనమాట తీగపాకము చూసారా ఇలా తీగ తీగ రావాలి ఇలా వచ్చిన దాంట్లో మనం కొంచెం ఇలాచీ పౌడర్ అయితే కలపాలండి ఇలాచీ పౌడర్ వల్లే కదండి స్వీట్లన్నీ చాలా బాగా టేస్ట్ అయితే అనిపిస్తాయి దాంట్లోనే కొంచెం నెయ్యి కూడా వేసేసి ఇంకా తీగపాకం వచ్చేసాక దించుకొని ఈ కలిపేసిన బొరుగుల్లో ఆ తీగపాకం అయితే మనం వేసుకొని నీట్గా కలుపుకోవాలండి నీట్గా పొరుగులకి అంతటికి కలిసేలాగా ఆ పాకం అయితే కలిపేసుకొని ప్లేట్లకి నెయ్యి రాసి పెట్టుకొని ఈ పాకం అంతా ఆ ప్లేట్లలో అయితే మనం వేసుకోవాలి నీట్గా వేసేసుకొని నీట్గా ఇట్లా బాక్సులు బాక్సులుగా మనం కట్ చేసుకునేలాగా మనం సర్దుకోవచ్చు లేకపోతే ఇట్లా వంటలైనా కట్టుకోవచ్చు లేకపోతే ఏమన్నా షేప్స్ ఉండే డబ్బాల్లో చిన్న చిన్న గిన్నెల్లో వేసి షేప్స్లా కూడా చేసుకోవచ్చండి అక్కడ వంటకం రెడీ అయ్యే లోపల ఇక్కడ మా పాప అయితే బాగా రెడీ అయిపోయింది మా ఇంట్లో లక్ష్మీదేవిలాగా శివరాత్రి రోజు రెడీ అయిపోయి గిరిగిరా తిరిగేస్తూ నేను బాగున్నానా అని చెప్తుంది సో మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీలుంటే కామెంట్ కూడా చేయండి అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి సో ఇంకొకసారి అందరికీ హ్యాపీ శివరాత్రి ఎంజాయ్ ది ఫెస్టివల్ థ్యాంక్ యూ